నల్గొండ జిల్లా రాజకీయ నాయకులు అండతోటే ఈ స్థాయికి ఎదిగాడు అన్నది మీరు అంగీకరిస్తారు మేడం కొంతమంది రాజకీయ నాయకులు ఎనక ఉన్నారు ఆయన వెనుక తల ఉండి నడిపించిన మాట వాస్తవం అని అనుకుంటున్నారు ఎందుకంటే ఈ మధ్య వినబడుతున్న వార్తలను బట్టి కానీ అది కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అనేది కూడా ఆ మధ్య వార్తల్లోకి వచ్చింది అంతేకాకుండా ఇప్పుడు అందరు కలిసి అధికార పార్టీలకు చేరినమాట వాస్తవే వాళ్ళందరూ అండదండలు ఉన్నాయని అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం అండదండలు ఉండొచ్చు పోలీసులో ఉన్న వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారుల ప్రమేయం కూడా ఉండొచ్చు ఈ విధంగా ఎదగడానికి ఎందుకంటే అంత ఈజీగా ఇంత పెద్ద ఎత్తున ఇంత గ్యాంగ్స్టర్గా ఎదగాలంటే కొంత కొంతమంది సహకారం ఉండి ఉండాల ఉండి ఉంటేనే ఈ విధంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి గ్యాంగ్స్టర్గా ఈ స్థాయికి ఎదిగినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఆయన ముట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు అది ఎందుకు ఆయనను ముట్టుకోవడానికి ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎందుకు అది ఫెయిల్ అయింది అనేది నాకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే దీనిలో నిజంగా కూడా చెప్పాలని అంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే అది తీసుకోలేదు కాబట్టి ఈ విధంగా జరిగిన మాట వాస్తవమే దీనికి బాధ్యత వహించాలి ఎవరైనా కానీ వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేసినా వాళ్ళు ఈ విధంగా పెరగడానికి అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళని బాధ్యులను చేసుకు చేసి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి అసలు నిజంగా ఇంకా ఆయన వెనుకాతల ఎన్ని టీములు ఉన్నాయి ఇంకేమేమి ఉన్నాయి వాళ్ళందరినీ కూడా సరైన రీతిలో మరి ఏ విధంగా చేస్తారు అనేది కూడా చూసి ఇక ముందు అటువంటి కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది